హలో మేడం, ఎవరు మీరు? మేము అమెజాన్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు వాషింగ్ మిషన్ వచ్చింది? అవునా. మీ ఊర్లో బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. మరి ఇంటి దగ్గర అండి, మాది భూలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటది ఇల్లు. అబ్బా, మాకు తెలియదు మేడం. అవునా, మరి సరే, మీరు అక్కడ ఉండి మా కొడుకును పంపిస్తాను. సరే మేడం, పంపించండి. సరే, తొందరనే పంపిస్తాడు, ఉండండి. మను, అరే వీడు ఎటు వేయండు, బయటికి వెళ్ళినట్టున్నాడు. మను, ఇక్కడ ఆటోలో కూర్చొని ఆడుతున్నావారా? అయితే మను, మనది వాషింగ్ మిషన్ బుక్ చేసినాం కదా, అది వచ్చిందట. మన బస్ స్టాండ్ దగ్గర ఉన్నారట, వాళ్ళకి ఇల్లు దొరకడం లేదట. నువ్వు పోయి తీసుకొని రాపోరా మను. అవునా మమ్మీ? అబ్బా మమ్మీ, ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చినాక తీసుకురాపో అంటున్నావు. నీకు రోజు బట్టలు విండి విండి చేతులు వస్తానే. నేను వాషింగ్ మిషన్ బుక్ చేసుకోమంటే బుక్ చేసుకోలే. ఇప్పుడు నేను బుక్ చేసినాక ఇక వాషింగ్ మిషన్ వచ్చిందిరా, పోయి తీసుకురాపో అంటున్నావా? ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న? ఇప్పుడు నేను బుక్ చేసినాక ఇక వాషింగ్ మిషన్ వచ్చిందిరా, పోయి తీసుకురాపో అంటున్నావా? అవునరా మను, వేస్ట్గా. ఇప్పుడు 30-40 వేల ఖర్చు ఎందుకులే, అసలే డబ్బులకు టైట్ గా ఉంది కదా అని నేను వద్దన్నరా. చేతులు నొచ్చినా గాని మనయే కదా ఇంట్లోలే అని పిండినా. నా బంగారు కొండ, నువ్వు నా కష్టం అర్థం చేసుకొని మా మమ్మీకి కష్టం కావద్దని వాషింగ్ మిషన్ బుక్ చేసినావు కదా, ఇక వచ్చింది కదా, అందుకే పోయి తీసుకురా పోరా అంటున్నారా నా చిన్ని తండ్రి. ఏంద్రా బాహుబల్లకే నీకు కత్తాను. కళ్ళు గిట్ల వేరేయా, చీకటి వచ్చింది అవిష్టన్న. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. కళ్ళు గిట్ల వేరేయా, చీకటి వచ్చింది అవిష్టన్న. ఇక్కడ పెద్ద అక్షరాలతో అనిపిస్తలేదా? అరే మను, నా బాక్స్ కళ్ళు చూసినారా? చూడక అడిగిన చూస్తాను. వాషింగ్ మిషన్ ఆరా మను? అరే మళ్ళా ఏ పని చేస్తాను ఏంటి విష్టన్న, అరే పేరు లేదు వాషింగ్ మిషన్ అని, వాషింగ్ మిషన్. మరి దీన్ని ఎక్కంచెలు పట్టుకొస్తాను రా. అమెజాన్ వాళ్ళు తెచ్చిరైతే మన బస్ స్టాండ్ నుంచి పట్టుకొస్తా. అగో, అది తెచ్చి ఇంటికాడ డెలివరీ ఇస్తారు కదరా, నువ్వెందుకు తెస్తాను కాలనోయంగా? వాళ్ళే ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు విష్టన్న, కానీ వాళ్ళకి అడ్రస్ తెలియదంటే నేను బస్ స్టాండ్ కాడికేనా. నేను పోయేసరికి వాళ్ళ టాటా వేసి టైర్ పంచర్ అయింది, అందుకే నేనే పట్టుకొస్తానా. అవునారా, నీకు పెద్దదే కష్టం వచ్చి పడ్డది కదరా. అవును విష్టన్న, నేను పోతానా. సరేరా, మా బర్రె గడ్డి కోసుకురావాలి, నేను పోతాను. వాషింగ్ మిషన్, సామ్సంగ్ వాషింగ్ మిషన్. ఎందుకంటే మీరు కొనుక్కుంటే నేను కొనుక్కున్నట్టే కదరా. మేము కొనుక్కుంటే నువ్వెట్లా కొనుక్కున్నట్టు సాయన్నా, గిరేంది నువ్వు వింత వింత చేస్తావు. వింత వింతగా మాట్లాడు కాదురా, నాకు ఏమంటే బట్టలు విండు తప్పిందిరా. ఎందుకంటే నా బట్టలు కూడా తీసుకొచ్చి రోజు పొద్దుగా మీ వాషింగ్ మిషన్లు ఇస్తా మంచిగా. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న? నా బట్టలు కూడా తీసుకొచ్చి రోజు పొద్దుగా మీ వాషింగ్ మిషన్లు ఇస్తా మంచిగా. నీకోసమే 40,000 పెట్టి కొనుక్కొస్తాను వాషింగ్ మిషన్. ఇంకా నీ కాదు, మీ మమ్మీ డాడీ ఊతా తీసుకొచ్చి లేయి. అవునరా మను, నువ్వు చెప్పింది నిజమేరా, మా వాళ్ళ అందరు బట్టలు పట్టుకొచ్చి మంచిగా లేతా రోజు. ఎక్స్ట్రాలు ఎందుకు? ఇంకా మీ వాడల్లో అందరి బట్టలు తీసుకొచ్చేయి, మాకు కరెంట్ ఫ్రీ అయినాయే. మేము ఇక ఏం చేస్తాం, పొద్దంతా బట్టలు విండుకుంటూనే ఉంటాం. లేకుంటే ఏంద్రా మను, గట్లా మాట్లాడతాను. లేకుంటే ఏంటి సాయన్న, మేము 40,000 పెట్టి వాషింగ్ మిషన్ వనకొచ్చుకుంటే మీ బట్టలు తెచ్చేస్తారా? సరే నేను పోతానా. సరే సరే. Thank you.
ఇంకోసారి అన్ను మంచిగా తాడు పట్టుకొని ఆడుకుంటాను కదా. అరే బొట్టి రింకుగా అది ఆడుకునే డబ్బా కాదురా, నేను ఆడుకుంటలేను. అబ్బో మోనన్న, నువ్వు మంచిగా తాడు పట్టుకొని ఆడుకుంటాను ఆడుకుంటలేనని చెప్తాను. అరే బొట్టి రింకు, అది వాషింగ్ మిషన్ రా, బట్టలు విండేది కొనుక్కొస్తానా. ఓహో మనన్న, అది బట్టలు విండే వాషింగ్ మిషనా? అవునరా. మంచిగా నేను ఆడుకుందాం అనుకున్నా, ఆడుకునేది అనుకోని. సరేరా రింకు, ఇది బాగా బరువు ఉంది, గుంజి గుంజి నా కాళ్ళు చేతులు నొత్తాయి. సరే ఇక నేను పోతానా. అయ్యో, అక్కడ నుంచి నువ్వెందుకు గుంజుకొచ్చినావురా? వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టిపోతారు కదా, ఇప్పుడు ఇది వాళ్ళే పెట్టిరనుకుంటానా? నువ్వెందుకు గుంజుకొని అంత కష్టపడుకుంటూ తీసుకొచ్చినావు? మమ్మీ నేను ఎందుకు తెచ్చినా అంటే, నేను ఆడికి వయ్యేవారికే అలా టాటా ఇస్తాయి పంచర్ అయిందే. అయ్యో, నేనే ఇక దొబ్బుకుంటూ వచ్చినా, నా కాళ్ళు ఇంకా చేతులు కూర ముదుతాయి. అవునా? అరే అది ఆడే పంచర్ కావున్నా, నువ్వు ఆ నుంచి ఇంకా ముచ్చే పెడతారా? తొందర పోయి ఓపెన్ చేసి ఆన్ చేయి. ఇగో నా బట్టలు తెచ్చుకున్నా, పిండుతుంది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్ను. తొందర పోయి ఓపెన్ చేసి ఆన్ చేయి. ఇగో నా బట్టలు తెచ్చుకున్నా, పిండుతుంది. అలా కుమారన్నా, నీ బట్టలు విండు, మేము ఇంకా దీన్ని ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టాలే, మా బట్టలు ఇంకా విండుకోలే, నీ బట్టలు విండుమని పట్టుకొని వస్తానవా? అబ్బా కుమారు, ఇది కనీసం మా కడప దాటి ఇంట్లోకన్నా రాలేదు, అప్పుడే నీకు కలొచ్చినట్టుగా బట్టలు పట్టుకొని వచ్చినావు, నీకెట్లా తెలిసింది కుమారు? నేను ఇంటి నుండి బయటికి పోదామని ఇవ్వరాక బయటకు వచ్చినా, అప్పుడే నా ముందు మాను వాషింగ్ మిషన్ పట్టుకుని వస్తాడు. తొందర ఇంటికి పోయిన ఇడిచిన బట్టలన్నీ పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఏం కాదురా మాను, నా ఇడిచిన రెడీగా ఉన్నాయి కదా, ఎట్లా వింటుందో చూద్దాంరా. అది ఏర్కొచ్చిన డ్రైవర్ కాదురా మాను, 15 సంవత్సరాల నుండి వేసుకుంటాను నేను, అది నా డ్రైవరే. సరే సరే, కానీ తొందర ఓపెన్ చేద్దాం పారి. అవు కుమారు, నీకు కొంచెమన్నా షేమ్ అనిపిస్తలేదా? ఇప్పుడే వాషింగ్ మిషన్ తీసుకొని వస్తాడు, కనీసం ఇంట్లోకి తీసుకోకపోతే అప్పుడే పాత బట్టలు పట్టుకొని నా అవి కూడా విండుకుంటా అని రావట్టివి. ఈ నల్ల కుమారన్నకి సిగ్గుంటుందని ఎక్కడన్నా, ఎక్కడ ఫ్రీ అత్తే అక్కడనే నిండరాయే, అందుకే బట్టలు పట్టుకొని వచ్చిండు ఇప్పుడు. అవునరా మాను, నిజమే. ఇంకేం చూస్తున్నావు బా, పిండులేదు ఇంకా, చిన్న బట్టలు పట్టుకొని పిండెత్తరని వచ్చిండు. ఓహో, ఇగో పిండు లేదేం లేదు. మమ్మీ మనం కొబ్బరికాయ కొట్టే ముందు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామే. నిజమేరా, ఎట్లా వచ్చిందో తెలుస్తుంది, డామేజ్ వస్తే కూడా చూసుకోవాలి. అటు పట్టు లేవు, లేదు.
అరే ఏడ డామేజ్ కూడా లేదురా, మంచి ఉంది. నా బంగారు కొండ నా కోసం ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినవారా నాకు?